యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ డి మధుసూదన్, ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆకాష్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా, వరల్డ్ హెపటైటిస్ డే ఎందుకు జరుపుకుంటున్నాము, వరల్డ్ హెపటైటిస్ బి డే యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని గురించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. డాక్టర్ గారు, వరల్డ్ హెపటైటిస్ బి డే జూలై 28న ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాధాన్యత ఏమిటి? వరల్డ్ హెపటైటిస్ డే ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీ జరుపుకోవడం జరుగుతున్నది. ఇది హెపటైటిస్ బి వైరస్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మరియు దానికి నివారణ కోసం వ్యాక్సిన్ కనుగొన్నటువంటి శాస్త్ర యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీ మనం హెపటైటిస్ బి డేని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ వరల్డ్ హెపటైటిస్ బి డే సెలబ్రేట్ చేయడం యొక్క ముఖ్య ప్రధాన అంశం ఏమిటంటే, ఈ హెపటైటిస్ బి వల్ల లివర్ వ్యాధులు చాలా ఇబ్బంది అయ్యి, తర్వాత లివర్ క్యాన్సరు, లివర్ సిరోసిస్ అనేటువంటివి ముఖ్యంగా వస్తూ ఉన్నాయి. ఈ యొక్క లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సరు హెపటైటిస్ బిని నివారించడం ద్వారా చాలా వరకు తగ్గించి ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో హెపటైటిస్ బిని నిర్మూలించడానికి వరల్డ్ హెపటైటిస్ బి డే జరిపి దాని యొక్క ప్రాధాన్యతను జనాలకి ఎక్కువ వివరించి అవగాహన పెంపొందించడం కోసం చేయడం జరుగుతున్నది. డాక్టర్ గారు, హెపటైటిస్ బి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? హెపటైటిస్ బి అనేటువంటిది హెపటైటిస్ అని లివర్ వాపును కలుగు చేస్తుంది. అది అక్యూట్ హెపటైటిస్ బిగా కూడా పరిగణిస్తాము. మళ్ళా చాలా సంవత్సరాలుగా మన యొక్క బాడీలో ఉండి క్రానిక్ హెపటైటిస్ బి అనే వ్యాధిని కలుగు చేస్తుంది. మరియు చాలా సంవత్సరాలు హెపటైటిస్ బి అనేది ఉండి లివరు చాలా గట్టిగా మారి లివర్ సిరోసిస్గా కూడా ఏర్పడుతుంది. ఆ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మనిషికి కడుపులో నీరు రావడము, ఉబ్బడము, మరియు రక్తపు వాంతులు కానీ రక్తపు విరోచనాలు కానీ ఎక్కువగా కావడము, మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళడము, కోమాలోకి వెళ్ళడము, అనేక లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా లివర్ సిరోసిస్తో పాటు లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా కేసులు గమనించాము. దాదాపుగా 10 మందికి లివర్ క్యాన్సరు రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెపటైటిస్ బి బ్లడ్ టెస్ట్లో బయటపడడం జరిగింది. సో ముందు ఎటువంటి లివర్ సంబంధిత లక్షణాలు లేకుండా కూడా చాలామంది లివర్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. అందుకని రెగ్యులర్గా హెపటైటిస్ బి స్క్రీనింగ్ అనేది చేసుకుంటే హెపటైటిస్ బి వ్యాధిని తగిన నివారణ చర్యలు కానీ చేయగలిగితే ఈ లివర్ క్యాన్సర్ని నివారించవచ్చును. అందుకని హెపటైటిస్ బి డే సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమిటంటే, రెగ్యులర్ హెపటైటిస్ బి అవగాహన కలిగి హెపటైటిస్ టెస్టులు చేయించుకోవడము, ఆ టెస్టుల ద్వారా హెపటైటిస్ బి అవసరమైన ట్రీట్మెంట్ చేసుకొని హెపటైటిస్ బిని తగ్గించుకోగలిగితే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ని మనము నివారించవచ్చు. అంతేకాకుండా లివరే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా హెపటైటిస్ బి వల్ల జరుగుతుంటాయి. డాక్టర్ గారు, హెపటైటిస్ బి ఏ విధంగా వస్తుంది? హెపటైటిస్ బి అనేది ముఖ్యంగా ఎక్కువ పర్సంటేజ్లో గర్భిణీ స్త్రీల నుంచి పిల్లలకు అనేది రావడం జరుగుతుంది. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న గర్భిణీ స్త్రీల నుండి పిల్లలకు జరగడం అనేది 80-90% క్రానిక్ హెపటైటిస్ బి కారణం దారితీయడము. క్రానిక్ హెపటైటిస్ బి వాళ్ళు కూడా 90% చిన్నప్పుడే హెపటైటిస్ బి అనేది రావడం జరుగుతుంది. తర్వాత అదే కాకుండా ఈ యొక్క రక్తం మార్పిడి ద్వారా కానీ, తర్వాత డయాలసిస్, క్రానిక్ కిడ్నీ డిసీజులకి మనం డయాలసిస్ అనేది చేస్తూ ఉంటాము. ఆ డయాలసిస్ ప్రక్రియలో కూడా రక్తము కలుషితమై హెపటైటిస్ బి అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ రోజుల్లో ఇప్పుడున్న జీవన శైలి వల్ల అసురక్షితమైన లైంగిక కార్యక్రమాలు కానీ, కాండమ్స్ లేకుండా సెక్స్ చేయడం వల్ల కానీ, మరియు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాడడం అనేది పెరిగిపోయింది. మాదక ద్రవ్యాలు వాడడం వల్ల, డ్రగ్స్ షేరింగ్ నీడిల్స్ వల్ల కూడా ఈ యొక్క హెపటైటిస్ బి అనేది ఎక్కువగా స్ప్రెడ్ కావడం జరుగుతున్నది. మనకు అనేక నివారణ చర్యలు చేస్తున్నా కూడా ఇవి ఎక్కువ కావడం వల్ల మనుషుల్లో ఈ హెపటైటిస్ బి అనేది ఎక్కువ కావడం జరుగుతున్నది.
మరియు ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి వ్యాధి ఉన్నప్పుడు అది క్యారియర్ స్టేజ్లో ఉండి తెలియకుండా ఉండి పక్కన వాళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో మనిషి ఎవరన్నా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నప్పుడు మనం తగిన టెస్టులు చేసుకొని నెగిటివ్గానుంటే వ్యాక్సిన్ వేయించుకొని హెపటైటిస్ బి రాకుండా చేసుకునవచ్చును. దీన్ని అందరూ గమనించి ఫ్యామిలీ స్క్రీనింగ్ హెపటైటిస్ బి వైరస్కి మరియు వ్యాక్సినేషన్ చేయించుకోవడం పట్ల అవగాహన పెంపొందించుకొని ఇది ప్రజలందరూ కూడా దీంట్లో చైతన్యవంతంగా పాల్గొంటే హెపటైటిస్ బిని మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, హెపటైటిస్ బి వ్యాధి లక్షణాలు ఎలా పసిగట్టవచ్చు? లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బికి గల సంబంధం ఎలా ఉంటుంది? హెపటైటిస్ బి వ్యాధి లక్షణాలు చాలామందికి లక్షణాలు ఏం లేకుండా సైలెంట్గా, దాన్ని అసిమ్టమాటిక్ ఫేజ్ అంటాము, క్యారియర్ స్టేజ్ అని కూడా అంటాము, నార్మల్ మనుషుల్లాగానే ఉంటారు. ఆ హెపటైటిస్ బి లక్షణాలు ఉన్నటువంటి ఒక్కసారిగా అక్యూట్ హెపటైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడైతే కామెర్లు రావడము మరియు కడుపు నొప్పి, కడుపు ఉబ్బడము, అరుదుగా సివియర్ హెపటైటిస్ బి వచ్చినప్పుడు మనుషులు కోమాలోకి వెళ్ళడము కానీ, తర్వాత లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు రావడం కానీ, కడుపు నిండా నీరు రావడము, ఇవన్నీ కూడా రావచ్చు. అలా కాకుండా క్యారియర్ స్టేజ్లో ఉన్నప్పుడు లక్షణాలు ఏమి లేకుండా కూడా మనుషులు హెపటైటిస్ బి అనేది ఉంటుంది. అందువల్ల మనం రెగ్యులర్ టెస్టింగ్, స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. లక్షణాలు ఉన్నప్పుడే కాకుండా లక్షణాలు లేకుండా కూడా రావచ్చు. తర్వాత క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సిరోసిస్ వచ్చినప్పుడైతే కడుపులో నీరు జరుగుతుంది, ఎందుకంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది రావచ్చు. తర్వాత ఆహార వాహికలో రక్తనాళాలు ఉబ్బి చితికిపోయి రక్తపు వాంతులు ఎక్కువ రావడము, అరుదుగా రక్త విరోచనాలు కూడా రావడము, మరియు అవి ఎక్కువ వచ్చి బీపీ తగ్గిపోవడము, ఇలాంటి సివియర్ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా సిరోసిస్ ఉన్నప్పుడు నిద్ర నైట్ సరిగా రాకపోవడము, పగులు ఎక్కువ నిద్రపోవడము, తర్వాత మనిషి బిహేవియర్ మార్పు రావడము, మరియు మనిషి యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గిపోవడము, ఇవన్నీ హెపాటిక్ ఎన్సెఫలోపతి లక్షణాలుగా పరిగణిస్తాము. వాటితో పాటు మిగతా కాళ్ళకు నీరు రావడము మరియు కామెర్లు రావడము, ఇవన్నీ కూడా లివర్ సిరోసిస్ లక్షణాలుగా ఉంటాయి. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడము, కడుపులో ఎక్కువ గడ్డలాగా ఉండడము, ఆకలి తగ్గిపోవడము, ఈ పలుసరి లక్షణాలు వచ్చి ఈ యొక్క హెపటైటిస్ బి కారణంగా లివర్ క్యాన్సర్ లక్షణాలు కూడా మనకు కనిపించవచ్చు. డాక్టర్ గారు, హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? హెపటైటిస్ బి అనే వ్యాధికి ట్రీట్మెంట్ అనేటువంటిది, మనము హెపటైటిస్ బి ఏ స్థాయిలో ఉంది, హెపటైటిస్ బి క్రానిక్ యాక్టివ్ హెపటైటిసా, ఆ వైరస్ అనేది బ్లడ్లో లివర్లో ఎక్కువ రెప్లికేషన్ అవుతున్నప్పుడు, హెపటైటిస్ డిఎన్ఏ కౌంట్ కానీ ఎక్కువగా కానీ ఉంటే, మరియు హెపటైటిస్ లివర్ వాపు లక్షణాలు కానీ ఉంటే, రక్త పరీక్షల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, వాటిల్లో మార్పు వచ్చి మరియు లివర్ వాపు హెపటైటిస్ లక్షణాలు ఉండి మరియు హెపటైటిస్ డిఎన్ఏ కౌంట్ 20,000 కన్నా ఎక్కువ ఉండడము ఉన్నప్పుడు మన యొక్క లివర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హెపటైటిస్ బికి మందులు కొన్ని ఉన్నాయి. మందులు టీనోఫవీర్ అని, టీనోఫవీర్ అలాఫినమైడ్ అని, ఎంటకావీర్ అని, ఇలాంటివి మనం మందులు వాడుతూ ఉంటాము. ఇలాంటి మందులు హెపటైటిస్ క్రానిక్ హెపటైటిస్ బిలో డిఎన్ఏ కౌంట్ని బట్టి, ఆ డిఎన్ఏ కౌంట్ తగ్గే వరకు మరి హెపటైటిస్ యాంటిజెన్ తగ్గే వరకు ట్రీట్మెంట్ వాడవచ్చును. తర్వాత సిరోసిస్ వచ్చినప్పుడు కూడా హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. సిరోసిస్లో హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అనేది జీవితాంతం వాడవలసి వస్తుంది. సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ రాకుండా హెపటైటిస్ బి ట్రీట్మెంట్ మందులు అనేటువంటివి పనికొస్తాయి. అదే అక్యూట్ హెపటైటిస్ బి ఉన్నటువంటి ఒక్కసారిగా సివియర్ హెపటైటిస్ అంటాం దాన్ని, ఆ లివర్లో ఎక్కువ ఆపు వచ్చి లివర్ ఇమ్యూనిటీ అంతా డిస్టర్బ్ అయ్యి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్ అయిపోయి కామెర్లు ఎక్కువ రావడము, కడుపు నీరు రావడము, మనిషి అన్కాన్షియస్ కావడము, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టవలసి వస్తుంది. హెపటైటిస్ బి ట్రీట్మెంట్కి డిఎన్ఏ టెస్టు, హెపటైటిస్ యాంటిజెన్ HBEAs అని ఈ ముఖ్యమైన పరీక్షలు చేస్తూ, ఈ టెస్టులు కూడా కొన్ని అసందిగ్ధంగా ఉన్నప్పుడు ఆ లివర్ యొక్క స్టేజ్, లివర్ యొక్క అందులో ఉన్న వాపు స్టేజ్ని తెలుసుకోవడానికి ఫైబ్రోసిస్ అనేది, ఫైబ్రోసిస్ స్థాయి అంటాం, ఫైబ్రోసిస్ స్కాన్ ద్వారా లివరు ఎంత గట్టిగా ఉంది,
లివర్ గట్టిగా వాడే స్థాయి ఉన్నప్పుడు మనం లివర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ హెపటైటిస్ బి ట్రీట్మెంట్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఫైబ్రోసిస్ అనే స్కాను అనేది చేయడం మేలు. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఓన్లీ లివర్ సైజు, లివర్ కొంతవరకే తెలుస్తుంది, కానీ ఈ యొక్క లివర్ గట్టిపడే స్థాయి తెలియదు. ఫైబ్రో స్కాన్ అని కొత్తగా రావడం జరిగినది. ఈ ఫైబ్రో స్కాన్ చేయడం ద్వారా ఈ రక్త పరీక్షల్లో అసందిగ్ధంగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లివర్ బయాప్సీ కూడా అవసరం అవుతుంది. బయాప్సీ అంటే లివర్లో చిన్న ముక్క తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ పరీక్ష చేసి ఆ లివర్లో కణజాలం, దాని యొక్క ఫైబ్రోసిస్ స్టేజీ మరియు లివర్లో ఉన్న వేరే ఇమ్యూనిటీ స్థాయి అన్ని తెలుసుకొని ఆ లివర్ యొక్క డ్యామేజ్ని బట్టి, హిస్టాలజీ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఎన్ఏ కౌంటు మరియు లివర్ ఫంక్షన్ బ్లడ్ టెస్టు అండ్ లివర్ యొక్క ఫైబ్రో స్కాన్ స్థాయిని బట్టి, లివర్ యొక్క లోపల కణజాల లక్షణాలను బట్టి హిస్టాలజీ అంటాం, ఈ నాలుగు రకాల రిపోర్ట్లను బట్టి మనం హెపటైటిస్ బి డ్రగ్స్ అనేటివి మొదలుపెట్టాలి. అవి ఒక్కొక్క స్టేజ్ని బట్టి, సిరోసిస్ కానీ ఉంటే ఎక్కువ సంవత్సరాలు హెపటైటిస్ బి ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. అదే సిరోసిస్ లేకుండా క్రానిక్ హెపటైటిస్ బి వరకే ఉన్నప్పుడు అది డిఎన్ఏ కౌంట్ తగ్గే వరకు మరియు హెపటైటిస్ బి యాంటిజెన్ తగ్గే వరకు, యాంటిజెన్కి యాంటీబాడీస్ తయారై బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి హెపటైటిస్ సర్ఫేస్ యాంటిజెన్ తగ్గే వరకు కూడా ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా హెపటైటిస్ బి మందులు కంటిన్యూ చేయడం ద్వారా ఆ లివర్ క్యాన్సర్ అనేది గ్రోత్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా హెపటైటిస్ బి మందులు అనేటివి వాడాలి. ఈ హెపటైటిస్ బి మందులు, హెచ్ఐవి మందులు మరియు హెపటైటిస్ సి వైరస్ అని ఈ మూడు కూడా మనుషులకు కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ మందులు హెపటైటిస్ బికి వాడే మందులు కొన్ని కూడా హెచ్ఐవి మందులకి, హెచ్ఐవి డిసీజ్కి కూడా పనికి వస్తాయి. అదేవిధంగా హెపటైటిస్ సికి బి రెండు మందులు కూడా సైమల్టేనియస్గా వాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఒక ట్రీట్మెంట్ వాడినప్పుడు ఇంకో డిసీజ్ అనేది కూడా ఎక్కువ కావడం జరుగుతుంది. అందుకని హెపటైటిస్ సి ట్రీట్మెంట్ ముందు ఇచ్చి తర్వాత హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కంటిన్యూ ఇవ్వడం వల్ల హెపటైటిస్ సి అనే వ్యాధి పెరగకుండా చేయవచ్చును. అదేవిధంగా హెచ్ఐవి కూడా, హెచ్ఐవి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మనం హెపటైటిస్ బి మందులు ఏదైనా మార్చవలసి వస్తే అవి హెచ్ఐవికి పనిచేసే మందులు ఉన్నప్పుడు హెచ్ఐవికి పనిచేసే మందులు కాంబినేషన్ వాడుకొని హెచ్ఐవి డిసీజ్ కూడా పెరగకుండా చేయాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన డాక్టర్ సలహా మేరకు హెపటైటిస్ బి కాంబినేషన్ ట్రీట్మెంట్లు వాడుతున్నప్పుడు రెగ్యులర్ పర్యవేక్షణలో ఉండాలి, రెగ్యులర్ రక్త పరీక్షలు చేయించుకోవాలి, హెపటైటిస్ డిఎన్ఏ కౌంట్ తగ్గుతుందా లేదా చూసుకోవాలి, తర్వాత ఎండోస్కోపీ అనే పరీక్ష కూడా, లివరు స్టేజ్ ఎలా ఉంది, అది ఆహార వాహికలో రక్తనాళాలు ఉబ్బి ఈసోఫెజల్ వ్యారిసెస్ అంటాం, ఆ వ్యారిసెస్ ఉబ్బినప్పుడు అవి రక్తం చితికిపోయి రక్తపు వాంతులు వచ్చే ఆస్కారం ఉంటుంది, అవి కూడా ఏ స్టేజ్లో ఉన్నాయనేది ఎండోస్కోపీ పరీక్ష కూడా చేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. డాక్టర్ గారు, హెపటైటిస్ బి వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు? హెపటైటిస్ బి వ్యాధికి ట్రీట్మెంట్ కన్నా కూడా నివారించడం అనేది చాలా ముఖ్యము. హెపటైటిస్ బి వ్యాధి నివారించడం అనేది పబ్లిక్ అవగాహన పెంపొందించడం కోసమే ఈరోజు వరల్డ్ హెపటైటిస్ బి డే జూలై 28వ తేదీని మనం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా హెపటైటిస్ బి అనేది ఎటువంటి లక్షణాలు లేకుండా మనుషుల్లో ఉండే అవకాశం ఉంటుంది, ఇది రకరకాల కారణాల చేత వస్తుంది, ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ కానీ మరియు ఈ డ్రగ్స్ యూసేజ్ కానీ మరియు డయాలసిస్ అలాంటి ప్రక్రియలు చేస్తున్నప్పుడు కానీ మరియు డెలివరీల స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి వాటిల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి గురించి అవగాహన పబ్లిక్లో పెంపొందించి మరియు అటువంటి వాటిల్లో ఎప్పుడైతే హెపటైటిస్ బి వ్యాధి లేకుండా ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ 0, 1, 6 అట్లా 3 కోర్సెస్ మొదటి మళ్ళా 6 నెలల తర్వాత ఇంజెక్షన్లు ఇచ్చి మనం యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి హెపటైటిస్ బికి. అవి సరైన పాళ్ళలో రక్తంలో ఉన్నాయా లేదా చూసుకొని మరలా కానీ ఎవరైనా హెపటైటిస్ బి వ్యాధి ఉన్న మనిషి నుండి మనం ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ యొక్క బాడీలో ఇమ్యూనిటీ ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకొని అవసరమైతే మళ్ళీ ఒక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వవలసి వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా డెలివరీల స్థాయిలో ఎక్కువగా హెపటైటిస్ బి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఈ డెలివరీ ప్రెగ్నెంట్ టైంలో
హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నప్పుడు పిల్లలకు రాకుండా ఇమీడియట్ డెలివరీ టైంలో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేయాలి, మరియు హెపటైటిస్ బి యాంటీబాడీ ఇమ్యూనోగ్లాబులిన్ అంటాం, అది కూడా 72 అవర్స్ లోపల ఇవ్వాల్సి వస్తుంది. ఈ సరైన వ్యాక్సినేషన్ డెలివరీ తర్వాత వేసినప్పుడు మనం ఈ క్రానిక్ హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్, సిరోసిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కాపాడుకోగలం. అంతేకాకుండా ఈ డ్రగ్స్ యూసేజ్ కానీ, తర్వాత అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్, కాండమ్స్ వాడడము ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఈ పిల్లలకు రాకుండా కూడా వాళ్ళ యొక్క డిఎన్ఏ కౌంటు అవి చెక్ చేసుకొని ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే ఆస్కారం ఉంటుంది డెలివరీలో. సో డెలివరీలో రాకుండా వాళ్ళకు కొంత ట్రీట్మెంట్ ఇవ్వచ్చును. ఆ ట్రీట్మెంటు సేమ్ టీనోఫోవిర్ కానీ ఇలాంటి హెపటైటిస్ బి మందులు వాడి పిల్లలకు సంక్రమించకుండా తగ్గించడం ద్వారా కూడా హెపటైటిస్ బి వ్యాధిని మనం నివారించవచ్చును. సో ఇది ఈ విధంగా హెపటైటిస్ బి వ్యాధి అనేది యొక్క అవగాహన పెంపొందించుకోవడం, అది ఏ విధంగా సంక్రమిస్తుంది, ఆ సంక్రమించడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా పెంపొందించడం ద్వారా హెపటైటిస్ బి వ్యాధిని అనేటువంటిని మనం నివారించడం జరుగుతుంది. డయాలసిస్ చేసేటువంటి వాళ్ళకు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్, హెపటైటిస్ బి టెస్టులు చేయడము, ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నప్పుడు దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడము, అదే రెగ్యులర్ వ్యాక్సినేషన్ కూడా పీరియాడికల్గా బాడీలో యాంటీబాడీ టైటర్స్ ఎంత ఉన్నాయి పర్సంటేజ్, ఆ టైటర్స్ని బట్టి మనం రెగ్యులర్గా వ్యాక్సినేషన్ వేయాలి. టైటర్స్ తక్కువ ఉన్నప్పుడు, 10 యూనిట్స్ కన్నా తగ్గినప్పుడు వ్యాక్సినేషన్ రెగ్యులర్గా ఇవ్వడం అనేది మంచిది. ఆ వ్యాక్సినేషన్ సరిగా ఫాలో కానప్పుడు హెపటైటిస్ బి అనేది సంక్రమించే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ బి ఉందా లేదా అనేది చాలామందికి తెలియదు కాబట్టి రెగ్యులర్ హెపటైటిస్ బి టెస్ట్లు అనేది చేయించుకోవడం అనేది మంచిదని తెలియజేయడం జరుగుతున్నది. డాక్టర్ గారు, వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఓవరాల్గా హెపటైటిస్ బి అనేటువంటిది దాని యొక్క ఎలా సంక్రమిస్తుందనేది తెలియజేసుకోవడం అనేది మేలు. అవన్నీ అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మెయిన్, ఈ యొక్క ఇంట్లో ఉన్న హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ ఉంటే అందరూ టెస్ట్ చేయించుకొని, నెగిటివ్ ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవడము, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు హై రిస్క్లో మళ్ళీ ఎక్స్పోజర్ ఎక్కువ, హెల్త్ వర్క్లో ఉన్నప్పుడు కానీ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు కానీ హై రిస్క్ గ్రూప్స్ అంటాము, వాళ్ళు కూడా రెగ్యులర్గా హెపటైటిస్ బి టెస్టులు చేయించుకొని అందుగా దాని తగ్గ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా దాని యొక్క టైటర్స్ అడిక్వేట్గా ఉన్నాయా లేదో చూసుకొని, టైటర్స్ కానీ తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అనేది రెగ్యులర్గా వేయించుకోవాలి. అట్లా 6 మంత్స్, 5 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ బి అనే వ్యాధిని నివారించవచ్చును. హెపటైటిస్ బి లక్షణాలు ఉంటేనే హెపటైటిస్ బి ఉంటుంది అనేది కాకుండా, హెపటైటిస్ బి అనేది క్యారియర్ స్టేజ్లో ఉండి స్లోగా క్రమేణగా హెపటైటిస్ బి లివర్ క్యాన్సర్కి దారితీయవచ్చును. కామెర్లు వస్తేనే మనం హెపటైటిస్ బి ఉంటుంది అనుకుంటాం కాబట్టి, కామెర్లు అలాంటి లక్షణాలు లేకుండా హెపటైటిస్ బి ఉంటుంది. రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేయించుకునేటప్పుడు షుగరు, బీపీ ఎలా చెక్ చేయించుకుంటారో, హెపటైటిస్ బి అనేది కూడా ఒక సింపుల్ పరీక్ష, అది చేయించుకోవడం వల్ల మనం హెపటైటిస్ బి వ్యాధిని ఉందా లేదని తెలుసుకోవచ్చును. లేనప్పుడు పీరియాడికల్గా ఇమ్యూనిటీ టైటర్స్ కూడా ఎంత ఉన్నాయో చెక్ చేయించుకోవడం మేలు. రిస్క్ గ్రూప్లో ఉన్నప్పుడు పీరియాడిక్ టైటర్స్ తక్కువ ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ అనేది లివర్కు చేయించుకోవడం ద్వారా లివర్లో ఏమన్నా గడ్డలు వస్తున్నాయా, లివర్ క్యాన్సర్ వస్తుందా అనేది కూడా తెలుస్తుంది. తర్వాత అదే కాకుండా హెపటైటిస్ బి ఉన్నప్పుడు ఎండోస్కోపీ పరీక్ష అనేది కూడా చేయించుకోవడం మేలు. రక్తనాళాలు వాపులు, ఇసోఫేజల్ వ్యారసెస్ అంటాం, అవి కూడా వచ్చి రక్తం వాంతులు కావడం అలాంటివి జరుగుతుంది. ఇవన్నీ కూడా అవగాహన పెంపొందించుకోవడం, దాని దగ్గర టెస్టులు చేయించుకోవడం, వ్యాక్సినేషన్ పట్ల అవగాహన ఉండడం, ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. తర్వాత హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఈ ట్రీట్మెంట్ ఉన్నది ఏ విధంగా వాడతారు, ఎప్పుడు వాడతారు అనేది డాక్టర్ సలహా తీసుకొని ఆ ట్రీట్మెంట్ పాటించడం అనేది కూడా చాలా ముఖ్యము. ట్రీట్మెంట్ పాటించేటప్పుడు దాని దగ్గర రెగ్యులర్ మానిటరింగ్ టెస్ట్లు అనేటివి, డిఎన్ఏ టెస్ట్ అనేది, అవి కూడా చేయించుకోవడం మేలు. ఇప్పుడు ప్రజెంటు నెల్లూరులో కూడా అవైలబిలిటీ అయింది ఫైబ్రో స్కాన్ అనేటువంటిది. ఫైబ్రో స్కాన్ కూడా చాలా ముఖ్యమైన పరీక్ష, ఆ లివర్ యొక్క సిరోసిస్ స్థాయి ప్రాథమిక స్థాయిలో తెలుసుకోవడానికి పనికి వస్తుంది. సో ఆ ఫైబ్రోసిస్ స్కాన్ చేయించుకొని
ట్రీట్మెంట్ కూడా మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే విధంగా మేము మా ఆకాష్ హాస్పిటల్ తరఫున ఈ జూలై 28వ తేదీ నుండి ఈ వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా ప్రజలందరికీ కూడా హెపటైటిస్ బి టెస్టులు కానీ మరియు అవసరమైన ఎండోస్కోపీ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, లివర్ వాపు తెలిపేటువంటి లివర్ ఫంక్షన్ టెస్ట్ LFT మరియు ఎండోస్కోపీ మరియు హెపటైటిస్ బి యాంటిజెన్ టెస్ట్ ఈ మూడు టెస్టులను 50% రాయితీగా అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. ఇది 2 వారాల పాటు ఆగస్ట్ 10వ తారీఖు వరకు 50% రాయితీతో టెస్టులు చేస్తామనేసి చెప్పడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని దానికి తగ్గ హెపటైటిస్ బి ఈ వ్యాధి ఏదైనా ఉంటే ఐడెంటిఫై అయితే దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేదంటే ఫ్యామిలీలో ఉంటే మిగతా వాళ్ళు చేయించుకొని వ్యాక్సినేషన్ పొందడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల అరుదుగా వచ్చే లివర్ క్యాన్సర్ జబ్బుల నుంచి మనం కాపాడుకోగలమని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్తే.